వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని, ఎన్నికల హామీలను తొంగలో తొక్కి రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న గ్రాడ్యుయేట్ల ఆశలను ప్రభుత్వం అడియాసలు చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లోటు బడ్జెట్, ఆర్థిక శాఖ అనుమతుల నిరాకరణ పేరుతో రాష్ట్రంలో ఉన్న పేద, మధ్యతరగతికి చెందిన నిరుద్యోగ యువతీ యువకుల జీవితాలతో పాలకులు చెలకాటం ఆడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఒకవైపు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ పూర్తి స్థాయిలో సరైన సమయానికి ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, మరోవైపు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేస్తున్నారని తెలిపారు. కాంట్రాక్ట్ నియామకాల వలన ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువైపోతుందని అన్నారు శంకర్రావు. ఇటీవల పంచాయతీ కార్యదర్శులకు కాంట్రాక్ట్ పరిధిలో భర్తీ చేయడానికి ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని, ఈ ఉద్యోగాల కోసం కోచింగులు తీసుకుని ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల ఆశలు అడియాసలు అయ్యాయని అన్నారు. గత ఇరవై సంవత్సరాలుగా పంచాయతీల్లో పార్ట్ టైం ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారిని కార్యదర్శులుగా నిర్మించాలని డిమాండ్ చేశారు కేశన. గ్రామ పంచాయతీల్లో 4 సంవత్సరాల క్రితం కార్పొరేట్ సంస్థ ద్వారా సుమారు 1100 మంది కంప్యూటర్ ఆపరేటర్లను ప్రభుత్వం తీసుకుందని, జీపీడీపీ ఆగిపోవడంతో వారిని విధుల నుంచి తొలగించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 25,000 టీచర్ పోస్టులు అవసరముంటే కేవలం 10,000 పోస్టులకే నోటిఫికేషన్లు జారీ చేయడం దారుణమని అన్నారు కేశన శంకర్రావు. గతంలో ఇలాగే 10,000 పోస్టులు ఇస్తామని కేవలం 7,000 టీచర్ పోస్టులను భర్తీ చేశారని తెలిపారు. పాలకుల తీరు మారుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు చేసి పోరాడతామని తెలిపారు కేశన శంకర్రావు. తెల్లజొన్న, మొక్కజొన్న రైతులకు ఎకరానికి 5,000 బోనస్ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక మారిస్పేట రైతు సంఘం కార్యాలయంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎడ్ల పందాల సందర్భంగా తెనాలి వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రులు మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి గోడౌన్లు ఖాళీ లేవని సాకు చెప్పారని అన్నారు. క్వింటాల్కు 200 రూపాయలు బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించి 35 రోజులు గడిచిందని శివసామిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రులు ఎప్పుడైతే 200 రూపాయలు బోనస్ ఇస్తామనే ప్రకటన చేశారో, మరుసటి రోజు నుండే అంతకుముందు 1100 రూపాయలు ఉన్న ధర 900 రూపాయలకు తగ్గించారని ఆయన ఆవేదన చెందారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ధరల వ్యత్యాసం కారణంగా ఒక్కో రైతు 16,000 రూపాయలు నష్టపోయినా గానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ సంవత్సరం సగటు దిగుబడి 25 క్వింటాళ్ల ప్రకారం 5,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సత్వరమే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి కంతేటి శ్రీమన్నారాయణ, పటాపంచుల కృష్ణమూర్తి, మాగంటి యలమందయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేము, అట్లాగే గోడౌన్లు ఖాళీ లేవు అని చెప్పి ఎకరానికి క్వింటాకి 200 రూపాయలు బోనస్ ఇస్తున్నామని ప్రకటించారు. ఈ బోనస్ ఇస్తున్నామని ప్రకటించిన తర్వాత మరుసటి రోజే 1100 ధరని 900 ధరని వ్యాపారస్తులు దిగ్గోశారు. ఆ విధంగా 35 రోజులు అయినా గడిచినా కానీ ఇంతవరకు రైతులకి ప్రభుత్వం ప్రకటించిన 200 బోనస్ కూడా ఇవ్వకపోవటం అనేది అత్యంత శోచనీయమైన విషయం. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి పసుపు, మొక్కజొన్న, తెల్లజొన్న వర్షాల కారణంగా రైతాంగం నష్టపోయిన పరిస్థితులు ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి రైతాంగానికి ఈ 5,000 రూపాయలని బోనస్గా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. గత నెల రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్ని అఖిలపక్ష రైతు సంఘాలని కూడగట్టి ఈ ఆర్డీఓ గారి కార్యాలయం ఎదుట తెనాలి డివిజన్లోని గ్రామాల్లో ఉన్న చెరువులకు కేడబ్ల్యూడి కాల్వల ద్వారా నీటిని నింపి వాటిని శుద్ధి చేసి ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా ప్రజలకు త్రాగునీటిని అందిస్తున్నట్లు రూరల్ వాటర్ సప్లై డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఈ నీటిలో మనిషికి హాని కలిగించేవి ఏవైనా ఉన్నాయా అని 2 సార్లు పరీక్ష చేసి అలాంటి ఉంటే తొలగించి మళ్లీ శుభ్రపరిచి ఆ నీటిని ప్రజలు తాగేందుకు అందజేస్తామని వివరించారు. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్ చేసి గ్రామాలకు నీటిని అందజేస్తామన్నారు సురేష్. ఈ అనాలిసిస్ చేయకపోతే బ్యాక్టీరియా కనుక నీటిలో ఉంటే అతిసార వ్యాధి లాంటిది వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి సంవత్సరం చేతి పంపుల నుండి వచ్చే నీటిని కూడా పరీక్ష చేసి ప్రజలకు అందజేస్తామన్నారు. పరీక్ష చేసినప్పుడు త్రాగటానికి వీలు లేకుండా ఉన్న నీరు కనుక ఉన్నట్లు గమనిస్తే ఆ నీటిని వాడవద్దు అని బోర్డులు పెట్టడం, ఆ ఫిల్టర్ పాయింట్లు తీసివేయడం జరుగుతుందని డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివరించారు. ఎక్కడైనా నీరు పొల్యూట్ అవుతుందని అనుమానం వస్తే ఆ నీటిని ల్యాబ్కి తీసుకొస్తే పరీక్ష చేసి వివరాలు చెప్పగలమన్నారు. మనం కేడబ్ల్యూడీ కెనాల్స్ ద్వారా నీటిని మన చెరువులకు నింపుతాం. ఆ నింపిన వాటిని
ఫిల్టరేషన్ ద్వారా చేసి శుద్ధి చేసి మనం ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా గ్రామాలకి నీటిని అందజేస్తూ ఉంటాం. ఈ ప్రక్రియలో భాగంగా ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఆ వాటర్ని 2 సార్లుగా కెమికల్ అనాలిసిస్ చేస్తాం. అంటే దాంట్లో నైట్రైట్స్ కానీ ఫ్లోరైడ్స్ కానీ మన మనిషికి హాని కలిగించేవి ఏదన్నా ఉంటే వాటిని మనం తొలగించి వాటిని మళ్ళీ శుభ్రపరిచి మళ్ళీ నీటిని అందించే ప్రక్రియ కెమికల్ అనాలిసిస్ చేస్తాం. అలాగే సంవత్సరానికి ఒకసారి బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్ కూడా చేస్తాం. దీని మూలంగా ఏంటంటే బ్యాక్టీరియా ఏదన్నా కలిస్తే దాని మూలంగా అతిసార వ్యాధిలాగా మోషన్స్ అన్నీ అవి అన్నీ రాకుండా ఉండటం కోసంగా వాటిని మనం శుభ్రపరిచి వాటి ద్వారా మనం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం క్లోరైడ్ కలిపి వాటర్ని మనం బ్లీచింగ్ పౌడర్ ద్వారా చేసి వాటిని నీటిని అందిస్తూ ఉంటాం అన్నమాట. ఈ అట్లా కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనకి ఏవైతే ఈ ఫిల్టర్ పాయింట్స్ ఉన్నాయో చేతి పంపుల ద్వారా వచ్చే నీటిని కూడా మనం మన ల్యాబ్లో పరీక్షలు చేయించి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించి వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ శకుంతల తెలియజేశారు. గురువారం వర్షం కారణంగా పలు ప్రాంతాలలో మురుగు కాల్వలు పొంగి పొర్లాయని, చెట్లు పడిపోయినట్లు తెలిసి పరిశీలించి వచ్చినట్లు తెలిపారు కమిషనర్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా భారీ వృక్షం కూలిపోయిందని, బోస్ రోడ్లో నీళ్లు నిలిచాయని తెలిసి పరిశీలించి వచ్చినట్లు చెప్పారు. వాటన్నింటినీ వెంటనే ఇబ్బంది లేకుండా బాగు చేయించినట్లు వివరించారు. సుల్తానాబాద్ లో మురుగు కాల్వలు పాతమైనందువల్ల నీరు పారని మాట వాస్తవమేనని, అయితే కొత్త డ్రైన్ నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు కమిషనర్ శకుంతల. చెట్లు పడిపోవడానికి కారణం మురుగు కాల్వలు త్రవ్వే సమయంలో జేసీబీతో చేయించడం వల్ల ఈ సమస్య వచ్చిందని, ముందు ముందు అలాంటి సమస్యలు లేకుండా చూస్తామని చెప్పారు. బోస్ రోడ్లో వర్షపు నీరు నిలవడానికి కారణం జంపని కాల్వ మరమ్మతులేనని, అయితే ఆ పనులు మరో 15 రోజుల్లో పూర్తి కాగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మురుగు కాల్వల నిర్మాణం తరువాత కాల్వ వెంట ఉన్న షాపుల వారు డ్రైన్లపైన పూర్తిగా స్లాబులు వేశారని, షాపులోకి వెళ్లే దారి తప్ప మిగిలిన ప్రాంతం ఖాళీగా వదిలేస్తేనే నీరు వెళ్లగలదని, ఆ విధంగా చేయాలని, చేయకపోతే టౌన్ ప్లానింగ్ సిబ్బంది దగ్గరుండి తొలగిస్తారని హెచ్చరించారు కమిషనర్ శకుంతల. తగ్గిన వెంటనే నీళ్లు డ్రైన్లోకి వెళ్ళిపోవడానికి లేకుండా అక్కడ డ్రైన్ కి కింద మధ్యలో మనం టైల్స్ వేసిన పార్ట్ కొద్ది లో లేయింగ్ ఉంది, దాని మీద కూడా ఏ గారి వాళ్ళని ఆదేశించడం జరిగింది. దానికి లెవెల్ సర్చ్ చేయడం ద్వారా నీళ్లు వచ్చినా కూడా వెంటనే లోపలికి వెళ్ళేటట్టు, అంతేకాకుండా మనం డ్రైన్ కట్టిన తర్వాత దాని మీద అంతా ఆక్యుపై చేసుకోవటం జరుగుతూ ఉన్నది. ఆక్యుపై చేసి మొత్తం స్లాబ్లు వేసి అదేమంటే ఎక్కడో ఒక చిన్న వెంట వదిలి పెడుతూ ఉన్నారు. ఇంత పెద్ద వర్షానికి వచ్చే నీళ్లు మొత్తము ఆ చిన్న వాళ్ళు వదిలే చిన్న కాణాల్లోంచి వెళ్ళాలి అంటే అది చాలా టైం టేకెన్ అవుతుంది. ఆ విషయాన్ని గమనించుకోవటం లేదు చాలామంది ప్రజలు. మనకి రాకపోకల కోసము అప్రోచ్ అనేది ఉండాలి, కానీ మొత్తం కవర్ చేసుకుంటూ స్లాబ్స్ వేసుకోవటం అనేది అది ఏ విధంగా నష్టం కలిగిద్ది అనేది మేము చాలాసార్లు చెప్తూ ఉన్నాము. సిబ్బందితో ప్రతి షాప్కి తిరిగిచ్చి చెప్పించాము, అయినప్పటికీ కూడా అదే రకంగా ఉంటూ ఉన్నారు. కానీ వర్షం నీళ్ళు నిలబడినప్పుడు మాత్రం 10 మంది రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బందిని కూడా ఆదేశించడం జరిగింది. ఈ విధంగా స్లాబ్లు వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ తొలగించేసేసేసి ఎవరికి అనుకూలంగా ప్రజలు రాకపోకలకు ఇబ్బంది, షాపులు రాకపోకల వరకే ఉంచుకొని మిగిలింది ఓపెన్ చేయవలసిందిగా కూడా తెలియజేస్తూ ఉన్నాము. వీటన్నిటిని కూడా పరిశీలించుకొని సిబ్బందికి తగు ఆదేశాలు ఇచ్చుకోవడం జరిగిందని తెలియజేస్తాం.